ఈ రోజు మనందరికీ ఎంతో ఆత్మీయమైన వ్యక్తి, మన తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తి శ్రీ రామ్మోజీరావు గారి సంస్మరణ సభ కోసం విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లాలో ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో ఒక చిన్న గ్రామంలో పుట్టి చిన్నప్పటి నుంచే కష్టపడి చదువుకొని ఉద్యోగ నిమిత్తంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళి చేసే ఉద్యోగంతో ఆయన సంతృప్తి చెందకుండా నేనేదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని అనుకొని వైజాగ్ వెళ్ళి తన వ్యాపార రంగాన్ని అక్కడే ప్రారంభించారు. హోటల్స్ వ్యాపారం కానీ, అలాగే ఈనాడు పేపర్ మొట్టమొదటిగా ప్రారంభించింది వైజాగ్ ఎడిషన్ తోటి. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ పెట్టి బ్యాంక్ అంటే ఇలా ఉండాలి, చిట్ ఫండ్ కంపెనీ లాగా కాదు, అల్లర్చిల్లరగా ఉంట కాదు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే కూడా మించి దూరం ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పి మార్గదర్శి చిట్ ఫండ్స్ అనే ఒక చిట్ ఫండ్ కంపెనీని పెట్టి ఈ రోజు వరకు కూడా ఎవరు వేలెత్తి చూపించడానికి కూడా వీలు లేనటువంటి అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దిన ఘనత రామజీరావు గారికి దక్కుతుంది. అలాగే సినిమాలు తీశారు. సినిమాలు అంటే హాస్ట్ పెద్ద, ఆయన దగ్గర ఉన్న డబ్బులకి పెద్ద పెద్ద హీరోలు కాల్ షీట్లు తీసుకొని పెద్ద సినిమాలు తీయొచ్చు ఆయన ఒక్కటే అనుకున్నారు. చిన్న చిన్న యాక్టర్లతో పెట్టి తీస్తాను నేను సినిమా. సినిమా కావాల్సింది కథ కథనం కానీ స్టార్ కాదు. స్టార్స్ అందరూ ఎంత మంచి వాళ్ళు ఉన్నా సినిమా కథ కాకపోతే సిద్ధం అవుతామని చెప్పి చిన్న చిన్న యాక్టర్లు, కొత్త కొత్త యాక్టర్లు అందరూ కూడా తీసుకొని ఆయన అద్భుతమైన సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంత పెద్ద సూపర్ హిట్లు, చిన్న సినిమాలు తీసి పెద్ద హిట్ చేసిన ఘనత కూడా రామజీరావు గారిది. అలాగే ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో కూడా ఇంత అద్భుతమైన సిటీ లేదు. దాదాపు 2000 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన ఘనత కూడా రామజీరావు గారికి వచ్చింది. అలా అని చెప్పి చిన్న చిన్న వ్యాపారాలే కాదు, పెద్ద వ్యాపారాలు కానీ ఎన్నో రకాలు చేశారు. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజున భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల అనేక ఖండాల్లో ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళారు. అక్కడ వాళ్ళందరూ కూడా మరి చాలా మంది మిస్ అయిపోతున్నారు. మన మామకాయ పచ్చడి, మన ఆవకాయ పచ్చడి, మన గోంగూర పచ్చడి ఇవన్నీ మిస్ అవుతున్నారు. వాళ్ళందరికీ అందజేయాలి అని చెప్పి ప్రియా పచ్చళ్ళ కంపెనీ కూడా పెట్టి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా మరిచిపోకుండా అన్నం తినేటప్పుడు ఒక ముద్ద పచ్చడి వెతుకులు తింటానికి వీలుగా చేసిన కృషి కూడా శ్లాఘనీయం. అలా ఏది వ్యాపారం చేసినా ఇది ఇంత బాగా ఎవరు మరొకరు చేయలేరు అన్న గొప్పగా చేసిన వ్యక్తి దానికి ఎంత హోంవర్క్ చేస్తాడో చెప్పడానికి వెళ్ళేది. ఈనాడు పేపర్ వైజాగ్తో మొదలుపెట్టి విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి, అనేక ప్రాంతాల్లో, మద్రాసు నుంచి, ఢిల్లీ నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి ఎడిషన్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. ఇదివరకటి రోజుల్లో న్యూస్ పేపర్ అంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ లోనే ఉండేది తప్ప కలర్ అనేది ఉండేది కాదు. ఆ రోజు చదివే పేపర్లో కూడా కలర్ ఎడిషన్స్ రావాలి, కలర్ పేపర్లు రావాలి, మధ్య పేజీలు రావాలని మొట్టమొదటిగా కలర్ ప్రింటింగ్ మొదలు పెట్టింది కూడా రామజీరావు గారు. అలాగే న్యూస్ మెయిన్ న్యూస్ పేపర్ వేరు, జిల్లాల్లో ఉండే రాజకీయాలు, జిల్లాల్లో ఉండే కార్యక్రమాల్ని, జిల్లాల్లో ఉన్న సమస్యల్ని కూడా ఉంచాలి అంటే ఒక మెయిన్ పేపర్తో పాటు జిల్లా పేపర్గా ఉండాలి అని చెప్పి ప్రతి జిల్లాకి సంబంధించిన జిల్లా ఎడిషన్ కూడా కలిపి పెద్ద పేపర్తో పాటు చిన్న పేపర్ కూడా ఇచ్చిన ఘనత దాన్ని ప్రారంభించింది రామజీరావు గారు. అలాగే ప్రతి ఆదివారం నాడు ఒక బుక్కు, చిన్న బుక్కు, ఆదివారం అనుబంధం అని చెప్పి చిన్న బుక్కు, అది కూడా ఈ చందులో రకరకాలమైన వార్తలు కూడా తీసుకొచ్చి ప్రారంభించింది కూడా రామజీరావు గారే. ఆయన పెట్టిన ఇవన్నీ కూడా మిగిలిన పేపర్ వాళ్ళందరూ ఆయన వెనక నడిచి వచ్చి ఆయన ఏం చేశాడు అదే చేసి వాళ్ళు కూడా పైకి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పటి నుంచో గెలిపించుకుంటున్నటువంటి కొన్ని పార్టీల నాయకత్వంలో రోజు రోజుకి కూడా మన రాష్ట్రాలు దిగజారిపోతున్నాయి. బయటికి వెళితే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి అంటే అది ఎక్కడ ఉంది, ఓహో మీరు తెలుగు, మీరు మద్రాసీలా అని మద్రాసీగా గుర్తింపు ఉంటే తప్ప ఒక తెలుగువాడిగా గుర్తింపు లేదు, మన నాయకులంటే గుర్తింపు లేదు, మనం అందరం ఓట్లు వేసి గెలిపించుకునే వాళ్ళని మనకి ఏ ముఖ్యమంత్రి కావాలో నిర్ణయించుకునే అవకాశం మనకు లేదు, దీన్ని మార్చాలి అనుకున్నారు రామజీరావు గారు. ఆ టైంలో ఎవరు ఎవరు అని ఎదురు చూస్తే ఆయనకి ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ప్రజలలో ఎటువంటి
ఇది ఉందో వాళ్ళకి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ఇవన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా రామోజీరావు గారు, ఎన్టీ రామారావు గారిని మీరు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందండి. వాళ్ళని రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు పేదవాడికి అందరూ కూడా, ప్రతి పేదవాడు కూడా కడుపు నిండా అన్నం తినాలన్నా, బట్టలు కట్టుకోవాలన్నా ఒంటి నిండా, అలాగే ఒక ఇంట్లో గౌరవప్రదమైన ఒక ఇంట్లో నివసించాలన్నా ఒక వ్యక్తి, మీలాంటి వ్యక్తి రావాలి అని చెప్పి రామారావు గారిని ప్రోత్సహించి ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అప్పటిదాకా సినిమాల్లో అద్భుతంగా నటించిన ఎన్టీ రామారావు గారికి రాజకీయాలు అంటే కూడా పెద్దగా తెలియదు. అలాంటి వ్యక్తికి ఏ రోజున ఎక్కడ ఏ సమస్య గురించి మాట్లాడాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆయనకి ఎక్కడికి వెళ్తే అక్కడికి అది ఇచ్చేవారు, పంపించేవారు రామోజీరావు. ఆయన రోడ్డు పక్కన పడుకున్న అన్ని ఫోటోలు తీసి పేపర్లో వేశారు. రోడ్డు పక్కన నూతి దగ్గర స్నానం చేస్తున్న ఫోటోలు తీసి పేపర్లో వేసించారు. అలా ఎన్నో ప్రతి వాళ్ళు కూడా చూసేటట్టు చేసి ఒక అద్భుతమైన ఫాలోయింగ్ ఎన్టీ రామారావు గారికి తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి రామోజీరావు గారు ప్రోత్సాహంతో ఎన్టీ రామారావు గారు ఎక్కడికి వెళ్ళినా వందల మంది, వేల మంది, లక్షల మంది ఇచ్చిన టైం తర్వాత 24 గంటలు లేటుగా వెళ్ళినా కూడా ప్రజలు అక్కడ వేచి ఉండేటట్టుగా చేశారంటే దానికి ముఖ్య కారణం ఎన్టీ రామారావు గారి పెళ్లి గొప్పత. ఇదైతే రామోజీరావు గారు దాన్ని వెనక చేసిన కృషి కూడా అంతకంటే గొప్పది. అలాంటి ఎన్టీ రామారావు గారు రోజు రోజుకి కూడా పైకి వస్తున్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వారు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వారు చూసి ఈయన మనం ఇలాగే గారు వదిలేసేటట్లయితే రాబోయే రోజులు ఇంకా ప్రజాదరణ విపరీతంగా పెరిగిపోతుంది, మనం వెంటనే ఎన్నికలు పెట్టేసేయాలి, సడన్గా మనం ఎన్నికలు పెడితే రామారావు ఏమి చేయలేడు అని చెప్పి ఒక పల్లాగం బట్టి ఆయన ఎక్కడో రాయలసీమ కాదు అక్కడ ఉత్తరాంధ్రప్రదేశ్లో ఉండగా సడన్ గా ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి రామోజీరావు గారు ముందే గ్రహించి ఆయనకి కావలసిన హోంవర్క్ అంతా చేశాడు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఎవరిని ఎమ్మెల్యేగా పెట్టాలి, ఎవరిని ఎంపీగా పెట్టాలి అనే దాంట్లో మరి ఏమేమి ఇన్ఫర్మేషన్ రోజు రోజున రామోజీరావు గారు వెళ్ళి ఇవ్వాలండి, నేను మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరించాను, ఏ నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటుంది, అక్కడ ఉన్న వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరు, నీతిమంతులు ఎవరు, నిజాయితీ పనులు ఎవరు అని చెప్పి ప్రతి కాన్స్టిట్యున్సీకి నంబర్ 1, 2, 3 అని చెప్పి పేరును రాసి అదంతా కూడా ఎన్టీ రామారావు గారికి ఇచ్చాడు. అప్పుడు రామోజీరావు గారితో కన్సల్ట్ చేస్తూ మాకు నీతివంతులు కావాలి, నిజాయితీ పనులు కావాలి, చదువుకున్న వాళ్ళు కావాలి, ప్రజాసేవ చేసే ఒక మంచి వాళ్ళు కావాలి, మీరు సలహాలు చెప్పండి అని చెప్పి రామోజీరావు గారితో సలహాలు తీసుకొని ఎన్నికల్లో ఇచ్చారు. అద్భుతమైన విజయాన్ని సాధించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఘనత ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అది ఒక్క ఎన్టీ రామారావు గారి సమర్థంలోనే జరిగింది అంటే దాని వెనక మూల పురుషుడు కాబట్టి నిలబెట్టింది ఎవరు అంటే రామోజీరావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే రామోజీరావు గారు వెళ్ళి ఆయనతో ఒకటే మాట చెప్పారు, రామారావు గారు మీరు ఖచ్చితంగా రావాలని, ఒక మంచి ముఖ్యమంత్రి రావాలని మీకోసం నేను చాలా కృషి చేశాను, నా దగ్గరికి లేకపోతే ఫోన్లో మాట్లాడండి, నేను ఏమి నాకు ఈ సహకారం కావాలి అని చెప్పి ఏ రోజున నేను మిమ్మల్ని అడగను, మీకు సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి రండి అంతే అని చెప్పి అంత నిర్దిష్టంగా తన భావాన్ని వ్యక్తం చేశాను. అదే నిలబెట్టుకున్నారు చివరిదాకా కూడా. అలాంటి గొప్ప వ్యక్తి. తర్వాత కూడా ఎన్నో మార్పులు వచ్చినా కూడా ప్రతి మార్పుకి కూడా చూశాడు. ఆయన వ్యాపారాలని దెబ్బ కొట్టాలని ఆయన మీద లేనిపోని పుకార్లు పుట్టించిన సందర్భం కూడా తెలుసు. ఆయన ఒకటే మాట అన్నారు, ఎవరైనా సరే ఈ మనిషిని చూసి మనం వాడైపోయినప్పుడు దెబ్బతిన్నప్పుడు మనం చూసి జాలి పడతారు, అలా కాకుండా రోజు రోజుకి పైకి ఎదుగుతూ ఉంటే చూసి ఈర్షపడుతూ ఉంటారు. అలాంటి స్థానంలో మనం ఉండాలి తప్ప జారి పడే స్థానంలో ఉండకూడదని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీకు అందరికీ తెలుసు. మార్గదర్శి, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ అన్నట్టుగా అంతమంది ఖాతాదారులతో అంత అద్భుతంగా నడిపిస్తున్న దాన్ని దెబ్బకొట్టడం కోసం ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఎంపీ గారిని ప్రత్యేకంగా ఆ కార్యం కోసం వచ్చి నిలబెట్టిన సంగతి కూడా మీకు తెలుసు. ఆయన్ని అన్పాత్రం చేయాలని ఎన్ని చేయాలో కూడా చేశారు. ఆ టైంలో మరి ఎన్నో ఇబ్బందులు పడ్డ అన్నిటికీ ఎదురు ధైర్యంగా నిలబడిన వ్యక్తి ఎవరు అంటే రామోజీరావు గారు.